కాలు జంప్ అయినట్టు ఉంది. ఏదో అక్క నేనే రెండు రౌండ్లు వేసినా కాక తర్వాత వచ్చేసినా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. ఏంటి సైడ్ ఎఫెక్ట్స్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు కలిసిన కస్టమర్కి నీ ఆ రెండు రౌండ్లు వేసి నేనే కూర్చున్నా అక్క అంటుంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం అయితే షాడో ఫ్యాక్స్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ నేనైతే గిగ్స్ బుక్ చేస్తున్నాను, సింపుల్ ఆన్లైన్ వెళ్ళాలి. అయ్యో మళ్ళీ సెల్ఫీ అవుతుందా? అది ఇందాక ఇంత ఇచ్చినారా సెల్ఫీ, మళ్ళీ ఊకే సెల్ఫీ అడితే ఎట్లా? సో ఇంక మళ్ళీ సెల్ఫీ ఇవ్వాలి. సో ఇద్దాం మళ్ళీ సెల్ఫీ. సో అది ట్రిప్ 0 చేసిన నేను. సో ఇంట్లో 0 చేసిన, మళ్ళీ నైట్ అంటే షాడో ఫ్యాక్స్ ఎండ్ వరకు. సో ఎంత చేస్తా అయింది కథ షాడో ఫ్యాక్స్ ఈరోజు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నా. సో మధ్యలో ఐడి బ్యాన్ అయిపోయింది. బ్యాన్ కాలేదు అంటే మనం లాగిన్ చేయకపోతే 3 మంత్స్ లోపల అది ఆటోమేటిక్ అది అయిపోతుంది. సో మళ్ళీ మన లాగిన్ని అప్డేట్ చేయించాలంటే మళ్ళీ షాడో ఫ్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సింపుల్ వర్డ్ ఏం లేదు, మీకు కోడ్ వస్తుంది, ఆ కోడ్ వాళ్ళు ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ చేసి ఇచ్చేస్తారు, అంతే సింపుల్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు ఒక ప్లేస్, ఆ ప్లేస్కి వెళ్ళి రెస్టారెంట్ దగ్గర వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం. సో ఆ సెల్ఫీ తీసుకున్న సెల్ఫీ మాత్రం మీ ఐడి ఇంకొకరు గీయకండి, ఒకవేళ ఇస్తే మీ మొత్తానికి బ్యాన్ అయి పర్మనెంట్ బ్యాన్ అయిపోతుంది. ఓకేనా? సో ప్రతిసారి మీ ఆఫ్లైన్ పోయి మళ్ళీ ఆన్లైన్ చేసినప్పుడు సెల్ఫీ అడుతుంది ఈజీ. ఓకే, సో ఎవరు గీయకూడదు, మీ ఐడి మాత్రం సస్పెండ్. సో ఇప్పుడు పేజ్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూపిస్తుంటుంది. ఇక్కడ ఒక 6 ఆర్డర్లు వచ్చినాయి, మోస్ట్ హై ఆర్డర్స్, స్విచ్, కాస్టెల్, హ్యాబిట్స్. సో ఇది మన జోన్. ఇప్పుడు సిటీ మొత్తం ఎక్కడైనా చేసుకోవచ్చు, దీనిలో ఇట్లా ఏం లేదు. ఏ జోన్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఓకే, ఇక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మనము. సో ఒకవేళ మీకు ఏమైనా ఆర్డర్స్ ఉంటే మనం చూస్ చేసుకోవచ్చు. అట్లా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందా మీకు? అదే, నో డిమాండ్ ఏడా లేదు ఇడా. సో రిఫ్రెష్ ఒకసారి క్లిక్ చేద్దాం. ఏం లేదు ఆర్డర్స్ అయితే, ఇక్కడ డిమాండ్ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో వెయిట్ చేద్దాం కొంతసేపు. సో స్లాట్స్ బుక్ చేసుకోవాలి. హోమ్ పక్కన స్లాట్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇట్లా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా 8 AM to 12 ఇట్లా. సో ఎన్ని ఉన్నాయి మన పక్క పక్క ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈజీగా పక్కన ఆఫర్స్ యూట్యూబ్ నుంచి లేకుంటే వాళ్ళు ఫాలో చేస్తే అక్కడ చూపిస్తుంటారు. ఇదేమో ఎర్నింగ్స్, ఎంత ఏం చేసినావు, ఇన్ కథ మొత్తం, దీని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఇది హిస్టరీ, ఎంత కొట్టినాం, ఏ ఆర్డర్ ఎక్కడ కొట్టినావు, ఎన్ని ఫెయిల్ అయిన ఆర్డర్స్ అంటే రిజెక్ట్ అయిన ఐడర్లు, ఎన్ని పిక్చర్ చేస్తున్నావు, ఎన్ని డెలివర్ చేసినాం, మనం ఓవరాల్ ఆల్ అని కనిపిస్తుంది ఇక్కడ. సింపుల్ ప్రాసెస్. సో చలో లెట్స్ వెయిట్ ఫర్ ఆర్డర్. ఆర్డర్ ఏమైనా వస్తే మీకు చూపిస్తాను. సో చూడండి ఆర్డర్ ఎలా ఉంటాయి. ఎర్నింగ్స్ అప్ టు 74 రూపీస్, MG.1. సో ఆగ్రా స్వీట్స్ నుంచి తీసుకెళ్ళాలి. పికప్ డిస్టెన్స్ ఏమో 3 కిలోమీటర్, డ్రాప్ డిస్టెన్స్ ఏమో 7.7 కిలోమీటర్స్ ఉంది. సో పికప్ 10 కిలోమీటర్స్కి 74 ఇస్తున్నాడు, ఏమంటాం దావడా. సో యాక్సెప్ట్ చేస్తుంది. స్వైప్ లెఫ్ట్ రిజెక్ట్ అంటే ఇంకా కథ, మీకు ఆ రోజు ఉన్న ఇన్సెంటివ్స్ రాదు మీకు. సో యాక్సెప్ట్ చేసుకోవాలి. సో ఆర్డర్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. ఓకేనా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆగ్రా స్వీట్ అని వస్తుంది, వేస్ట్ మాడపల్లి వెళ్ళాలి. సో నావిగేట్, క్లిక్ నావిగేట్. ఓకే, ఒక్క నిమిషం మీకు మళ్ళీ చూపిస్తున్నారు. పైన టైం లెఫ్ట్ పికప్. సో మనం టైం ఇస్తున్నాం, మొత్తం 59 మినిట్స్ ఉంది. పికప్కి ఏమో 11 మినిట్స్ ఉంది, డెలివరీకి 59. మొత్తం ఓవరాల్ పికప్ డ్రాప్ మొత్తం 59 మినిట్స్, అంటే 60 అంటే 1 అవర్ ఇస్తున్నాం టైం. ఓకేనా, సో అలాగిట మనకు ఐడియా ఉంటుంది. సో అలా అడవిడి హడావుడి చేయకండి, నిమ్మలంగా వెళ్ళండి, టెన్షన్ తీసుకోకుండా. ఓకే, నో టెన్షన్. సో నావిగేట్. సో 3.6 కిలోమీటర్ పికప్ ఉంది ఇప్పుడు. ఇది ఎక్కడ చూపిస్తున్నారా? ఇట్లా వెళ్తే 3 కిలోమీటర్స్ ఉంది. సో రైట్, ఇటు వెళ్ళిపోదాం. చలో 3 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం. సో మనము ఆగ్రా స్వీట్స్కి అయితే వచ్చేసాం. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి? స్వైప్ టు మార్క్ కనిపిస్తుందా? స్వైప్ టు మార్క్ ఎరవదండి. ఇప్పుడు తీసుకోవాలి మనం ఐటమ్. సో సింపుల్, 2 రోజులు చేస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో టెన్షన్ ఏం లేదు. సో డార్క్ మోడ్ తీసేద్దాం. సో ఇప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. బై 1701.
సో ఈ స్విగ్గీ ఆర్డర్ వచ్చింది చూడండి, అడ్రస్ స్విగ్గీ అని ఉంది. ఓకే ఐ డోంట్ జలేబీ ఏ క్వాంటిటీ ఏక్ సో టైం లెఫ్ట్ పికప్ ఇంకా నిమిషం ఉంది మనకు. ఓకే సో ఐటమ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని చెప్తే ఓకే క్లిక్ చేయాలి. కనిపిస్తుందా మీకు? ఓకేనా? అంటే చేతిలో తీసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేయాలి. తర్వాత స్వైప్ టు కరెక్ట్ అని చేస్తే కస్టమర్ది లొకేషన్ వచ్చేస్తాయి మనకు. బాయ్ హోగా గ్యా. సో అలా సో ఇది తీసుకున్న తర్వాత ఐటమ్ పైన క్లిక్ చేసి జలేబీ ఓకే స్వైప్ టు కలెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు కస్టమర్ డెలివరీ అడ్రస్ నేను మొదటిసారి మౌలాలు వెళ్ళాలి నావిగేట్. సో 7.7 కిలోమీటర్స్ ఉంది, 8 పాయింట్ ఉంది, 10 కిలో కూడా పో. సో ఇదే బెస్ట్ ఉంది. సో తీసుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి, ఇంకేం లేదు. సింపుల్ ప్రాసెస్ అబ్బా, జొమాటో స్విగ్గీ ఎట్లా చేద్దాం సేమ్ అదా. దీనిలో కొంచెం ఎక్కువ ఉంటాయి కస్టమర్ దగ్గర రీచ్, ప్రతిదానిలో ఉంది అది. ఓకేనా? సో అలా టెన్షన్ తీసుకోవడానికి అవసరమే లేదు. సో సింపుల్, చలో వెళ్ళిపోదాం. ఎట్లా వెళ్దాం? మనది ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఇదేనా? సో అలా అలా అరైవ్ డేట్ కస్టమర్ లొకేషన్ రాసి చూడండి పింక్ కలర్లో. ఓకే సో ఇక్కడ కస్టమర్ కాల్ చేద్దాం. హలో హలో, అమ్మ ఎవరు కాల్ పోయినట్టుంది. అది ఏం చేసినావు? ఏదో ఏదో కాల్ జంప్ అయినట్టుంది. ఏదో అక్క నేనే 2 రౌండ్లు వేసినాక అక్క తర్వాత వచ్చేసినా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు. ఏంటి సైడ్ ఎఫెక్ట్స్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు కలిసిన కస్టమర్కి నీ ఆ 2 రౌండ్లు వేసి నేనే కూర్చున్న అక్క అంటుంది. అది హలో ఏమేవా మీరే ఓకేనా? లక్ష్మియా? వెల్కమ్ మ్యామ్. సో ఇది, సో ఇప్పుడు డెలివర్డ్. ఓకే జలేబీ క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయాలి, అయిపోయింది. సో ఇక్కడ రేటింగ్ చేసి మీరు స్కిప్ చేసేయాలి, అయిపోయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా. సో మనకు ఇక్కడ కనిపిస్తుంటారు ఆర్డర్స్. సో ఇప్పుడు డిమాండ్ ఏం లేదు, సో రాలేదు ఆర్డర్. వస్తే మనం చూస్ చేసుకోవచ్చు. సో నా తెలిసి ఇక్కడ పక్కన ఏం లేదు ఆర్డర్స్. సో 74 రూపీస్ వచ్చింది ఆర్డర్. చలో సెకండ్ ఆర్డర్ కోసం వెయిటింగ్. అది కాదు సైడ్ ఎఫెక్ట్స్, నేను కాల్ కష్టంగా కలిపితే నువ్వు ఎవరికో కాల్ చేసి జంపింగ్ వెళ్ళింది అది. అక్క నేను 2 రౌండ్లు వేసి వెళ్ళిపోయాను, ఇంకా నాకు తెలియదు ఏమైందని అంటుంది. అది ఇన్పిస్తామని స్పీకర్ పెట్టినా మీకు, కానీ అప్పటికో ఆ కాల్ ఏం మరి ఆఫ్ అయిపోయింది ఎందుకు అంటే సౌండ్ వస్తలే బయటికి. సో సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది మనకు 26 రూపీస్ అంట. పికప్ ఏమో 2 కిలోమీటర్స్ ఉంది, డ్రాప్ డిస్టెన్స్ 1.5 ఉంది. సో ఇక్కడ అంటే బర్గర్ కింగ్ జొమాటో ఇది, సెకండ్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్ ఈసీఎల్. అబ్బా దీనమ్మ అయిపోయిన పడింది, పైకి వెళ్ళాలంటే తలకాయ నొప్పి. ఇది మాల్లో వెళ్ళాలంటే ఇదే బాధ, ఏం చేద్దాం. సో నావిగేట్
ఓ తాతయ్య తాతయ్య ఓ. సో ఇదే ఏఎంఆర్ మాల్. సో ఇప్పుడు దీనిలో తీసుకెళ్ళాలి, ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కింద బైక్ పెట్టి లిఫ్ట్లో ఎక్కి అక్కడ దాకా నడుచుకుంటా వెళ్ళి తీసుకెళ్ళాలి. కనిపిస్తుందా ఏఎంఆర్ ప్లానెట్ అని? మల్టీప్లెక్స్ బాగుంది సౌండ్ సిస్టమ్ మాత్రం. సో బేస్ మాత్రం కప్ప కప్ప కొట్టుకుంటుంది బాబా బాబా, మామూలు బేస్ లేదు భయ్యా. బర్గర్ కింగ్ బర్గర్ కింగ్ ఏంటో ఈ బాధ. మాల్స్లో పడితే నిజంగా చిరాకు దొరుకుతుంది బాబా, అర్థం కాని విషయం. అబ్బో ఆపకూడదు, అది మేనేజర్ సంజయిస్తున్నావు సెక్యూరిటీ గార్డ్స్ని, ఆటో వస్తే ఎవరు వచ్చినా ఆపకూడదు, అర్థమైందా? కాకా కనిపిస్తలేడు నాకు, ఎడున్నావు? ఎడున్నావా? ఎడా ఆడ పెట్టాలా? విజిల్ కొట్టినావు బాగానే. ఇప్పుడు నువ్వు కూడా ఆడ పోమంటావా? అక్కడికి పోమంటావా? సరే నువ్వు నువ్వు చెప్తాను విన్నాను. ఏంది ఎంత నేను నిన్ను పెడదాం చలో భయ్యా. స్వైప్ టు మార్క్ ఎరైవ్డ్. సో ఇంచుమించు 1 అవర్ అవుతుంది, ఒక్క అంటే ఒక్క ఆర్డర్ వస్తలేదు, అందుకనే ఇది ఆన్ చేసిన. బా పార్సిబుటర్ వెళ్తున్నాను. సో ఓలా ఊబర్ అన్నీ ఆన్ చేసినాను. సో అక్కడికి వెళ్ళిపోదామని అమీర్పేట మాధవపూర్ అటు సైడ్ వెళ్తే ఆర్డర్ బాగానే ఉంటుంది షాడు ఫైవ్ది. సో ఇంజిన్ 1 అవర్ అవుతుంది, ఒక్కడు వస్తలేదు ఒక్కడు వస్తలేదు. వెయిట్ చేసి వెయిట్ చేసి ఇది ఓపెన్ చేసి ఇది హాఫ్ ఆన్ చేసి హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఊబరు పోటరు ఓలా ర్యాపిడో అన్నీ వాళ్ళు ఒకరికి వస్తలేదు, ఇప్పుడు వచ్చింది ఒకటి, అది మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి పార్సిగుట్ట సైడ్. ఒక్క బుకింగ్ ఇరినా అమీర్పేటది బేగంపేటది. ఏమైందేమో రైట్స్ అస్సలు లేవు, ఏది లేదు, ఫుడ్ డెలివరీ లేదు, ఇక్కడైతే ఏది లేదు. సో షరఫా చూద్దాం మాదాపూర్ ఇక్కడ ఉంటుందా ఉండదా, ఎంతసేపు వెయిట్ చేపిస్తాడా. ఓకే సో స్టే ట్యూన్ టు ఎన్టీ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఓకే చలో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వేస్ట్ మాడపల్లి నుంచి బేగం పెట్టి అక్కడ వెళ్ళి లాగిన్ చేద్దాం. మళ్ళీ పెట్రోల్ బొక్క బొక్క అంటే ఏం చేద్దాం, ఎంతసేపు వెయిట్ చేద్దాం చెప్పండి మీరే, కామెంట్ చేయండి ఒకసారి ఎంతసేపు వెయిట్ చేస్తారు ఆటో ఆర్డర్ కోసము, ఎట్లా అయ్యింది కథ. అంతేగా భయ్యా, ఆర్డర్స్ లేవు అసలు, ఇలా ఏమైపోతుంది అబ్బా ఇట్లా ఆర్డర్స్ లేకపోతే చాలా కష్టం కదా. ఫ్రీ బస్సెస్ అంటే లేడీస్ అందరు దానిలో పోయారు ఫ్రీగా, ఫోన్ వస్తుంది తుకారాం గట్. హలో ఇప్పుడే వచ్చింది బల్కంపేట్ అని. చలో ఒక్క నిమిషం బాబాయ్ చెస్. సో ఇందాక మీరు చూసి ఆ బల్కంపేట అయితే నాకు ఆర్డర్ అయితే వచ్చింది. సో బెగం బల్కంపేట అంటే ఇంకా పోదాం, అక్కడి నుంచి ఆన్ చేద్దాం మళ్ళీ ఏది షాడో ఫ్యాక్స్. సో ఇది చూపాను రెడీ, ఇది రేపు ఎందుకంటే మనం చేసేది షాడో ఫ్యాక్స్ కదా, సో క్లారిటీ ఉంటుంది దానిలోనే. సో ఫ్రెండ్స్ మనమైతే ఊబర్లో ఉన్న కస్టమర్స్ని అయితే డ్రాప్ అయితే చేశాను. సో 9.5 కిలోమీటర్స్కి 85 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనమైతే ఇది ఆఫ్లైన్ పోయి షాడో ఫ్యాక్స్ ఆన్ చేసుకుందాం. ఓకే ఏడు ఉంది షాడో ఫ్యాక్స్, షాడో ఫ్యాక్స్ ఇది ఉంది. ప్రతిసారి ఆన్లైన్ ఒకసారి ఆఫ్లైన్ వెళ్ళిపోతే మళ్ళీ ఆన్లైన్ రావాలంటే మళ్ళీ కంపల్సరీ
తీసుకోవాలి. ఆన్లైన్కి అయితే వచ్చేసినాం మనం ఆన్లైన్కి అయితే. సో ఇప్పుడు చూద్దాం ఈ ఆర్డర్ ఎంత ఉంది ఏంది కత్త బా. ఒకసారి హెల్మెట్ తీసి పెట్టాలంటే కష్టం అన్న. సో చూడండి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మన ఆర్డర్లు. సో 37 రూపీస్ పికప్, 1.44 డ్రాప్ ఉంది, 83 రూపీస్ ఉంది పికప్, 5.86 కిలోమీటర్ ఉంది డ్రాప్, 8 కిలోమీటర్. అబ్బా బా 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 అప్పోలో ఉంది పంజావుట. ఇది బాగుంది కదా 37 రూపీస్. స్విగ్గీ అన్ని స్విగ్గీ ఆర్డర్లు ఉన్నాయి చూడండి. ఇది ఒకటే అప్పోలో ఉంది, ఇది స్విగ్గీ, ఇది స్విగ్గీ, ఇది స్విగ్గీ. సో మనకు చిక్పెట్ డన్ బిర్యానీ హౌస్ బంజాయిస్ వెళ్ళాలి తీసుకొని. అర్థమైందా సార్ ఫ్రెండ్స్ మీకు? ఇంకో అప్పోలు ఇచ్చింది అబ్బా జీవితం రా నాన్న. ఓ పక్కన ఉంది ఓకే. సో యాక్సెప్ట్ చేద్దాం. 29 రూపీస్ వస్తుంది ఓకే. సో నావిగేట్ అప్. సో చలో ఫైనల్లీ అపోలో ఫార్మసీకి అయితే వచ్చేసాము. సో తెలుసు కదా ఏంది మన ఇంటి విందు, ప్లేస్ వేర్ యూ క్యాన్ ఫీల్ హోమ్. ఓకే రిజ్యూమ్ అపోలో ఫార్మసీ, స్వైప్ టు మార్క్ అరైవ్డ్. సో లోపలికి వెళ్ళిపోదాం. మనం షాడో ఫ్యాక్స్ .002. తీసుకుంటున్నా మేడం. సో అలా ఓటీపీ ఇస్తారు, ఓటీపీ రాస్తారు, వేసారు. 900 మీటర్స్ కిలోమీటర్ ఉంది. సో ఓకే అమ్మ దేవుడ మన పని అంటారు, మామూలు పని కదా మనం చేసేది. సాహసం ఇది ఒకటి అంతే కదా, ఎంత చేసినా పైసలు మాత్రం కనిపించదు, ఎక్కడో ఒక చోట పోతుంటుంది. నా బైక్ సర్వీస్ చేయాలంటే మినిమం 3000 రూపాయలు అవుతుంది అమ్మ. 3000 2000 నాకంటే తక్కువ అయితే ఎప్పుడు కాలేదు. ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఏంటమ్మా. సో బెటర్ బజాజ్ ప్లాటీనా C100 వాడితే బెస్ట్. ఆయిల్ పోపియాలే నడపాలి అంతా అది. ఆల్రెడీ ప్లాటినం ఉంది కానీ దాని రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆ బండి ఏమో నా పేరు మీ కాదు. సో అదే ఒక ప్రాబ్లం అవుతుంది, ఇంకేం లేదు. చలో ఇది డ్రాప్ చేద్దాం కస్టమర్ దగ్గర అయితే. అబ్బా కరెంట్ లేదు అపార్ట్మెంట్లో, 4th ఫ్లోర్ పోయి ఇచ్చేసి రావాలి 401 అంట. అంతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కటింగ్ షురూ అయింది. ఏ ఫ్లోర్ ఇది? 2nd ఫ్లోరా? ఏంటో ఈ జీవితం. ఇది 3rd ఫ్లోరా?
అయిపోయినా పని. అది డిలే చే కానీ ఇంకో ఆర్డర్ వచ్చింది. డ్రాప్ ఏమో 6.7, పికప్ ఏమో పక్కన ఉంది. యాక్సెప్ట్. అమ్మా అయితే లేనా, అదే పైన ఎక్కిపోవాలంటే. సో టైం ఏమో 3:26, అంటే దగ్గర దగ్గర 3:30 అవుతుంది. పికప్స్ మాత్రం లాంగ్ ఇస్తున్నాడు బాగా, 3 పైన ఇస్తున్నాడు. డ్రాప్ గిట్ట 3 ఉంది. 5392 భయ్యా నైట్. ఓ ఇది నమ్మ తల్లి, స్వైడ్ కండి 50 రూపాయలా. సో స్వైప్ టు కలెక్ట్. థర్డ్లోకి కాలే మీ అమ్మాయి బస్. 2.5 అంటే 2-4 కిలోమీటర్స్. నిన్న అమ్మాయిడు ఏంద్రా బాయ్ నిజానే పంజాయిస్లో ఎట్లా చేస్తారా బా మీరు అందరూ డెలివరీ బాయ్స్. దోలు దిగిపోతున్న పంజాయిస్లో అయితే ఎక్కడో దిగుడు ఎక్కడో దిగుడు అంతే, ఇంకేం లేదు భయ్యా చచ్చిపోతున్నా. నిన్న వాళ్ళు అయితే లేదన్నా బామ్మ ఏంట్రా బాయ్ జీవితం. ఏం చెప్తున్నా కదా అవుతారు అసలు అయితే అన్నీ 20 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అవే ఉన్నాయి ఇంకేం లేదు. మన ఏరియా బెటర్ ఉన్నాయన్న, కానీ అక్కడ ఆటోస్ లేవు. ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కానీ చేయటానికి చేతనైతే లేవు. ట్రాఫిక్ ఒకటి మెయిన్ రోడ్ ఎక్క అంటే పిచ్చే ట్రాఫిక్లు ఉంది. మళ్ళీ ఏమైంది అదే ఎక్కడికో పంపిస్తుండ్రా నాన్న, అది మా దండంలో నా దీన్ని. కానీ ఏడ పంపిస్తున్నాడు నాన్న, హోల్సీడీ పంపిస్తున్నాను. అందుకే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది చూడండి. నాంపల్లి ఎట్లా ఉంది కనిపిస్తుందా? బా 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 మామూలు జామ్ లేదు నాన్న. అయిపోయి సిగ్నల్ పడదు చూడండి ఎట్లా ఉంది మొత్తం ట్రాఫిక్ జామ్ జామ్ ఉంది. అందుకే 2 కిలోమీటర్స్కి 10 నిమిషాలు చూపిస్తున్నాడు. చాలా ఇది పరిస్థితి అనమాట మనది. ఎన్ని చూపిస్తాను లాస్ట్లో, ఇంకా ఒక 2 కొట్టేసి చూస్తా. ఇంకా నా వాళ్ళైతే లేదా చేదో అక్కడ, ఇంకా ఏదో ఊబరో ఏదో చేదో. అది నమ్మ స్లిప్ ఎక్కడో తీసుకోవాలి, ఆర్డర్ ఎక్కడో తీసుకోవాలి. బా 2983 2983 ఐట్ నో అజ్మేరి కలాకన్. ఏ అయిపోయింది వెళ్ళిపోవాలి. అన్నీ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ 5th ఫ్లోర్ అమ్మా 4.2 కిలోమీటర్స్, 2.8 కిలోమీటర్స్ పికప్ ఉండే. ఏంటా బాయ్ పికప్ సోరీ లాంగ్ దగ్గర తలకాయ నొప్పి అవుతుంది, ఇంకా మన వల్ల కాదు. ఎక్కడిది? రాజ్భవన్ రోడ్.
పికప్ షార్ట్ డిస్టెన్స్ ఉంటే ఏం కాదు, 1 కిలోమీటర్, 500, హాఫ్ కిలోమీటర్, కిలోమీటర్ నాకు లాస్ట్. మరీ 3-4 కిలోమీటర్లు ఇస్తే ఇంకా ఏం చేద్దాం చెప్పు. అబ్బా ఇంకా దీన్ని ఎట్లా అంటే ఊబర్లో మనము రైడ్ కంప్లీట్ కాకముందే 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి ఆర్డర్లు. సో దీన్ని అట్లా వస్తుంది. నేను 1 కిలోమీటర్ ఉన్నప్పుడే ఆర్డర్ చేస్తున్నా నాన్ స్టాప్. ఆర్డర్ పడుతూనే ఉన్నాయి, పడుతున్నాయి, వచ్చా పోదాం అంటే టైం ఇస్తలేడు. ఆర్డర్ బాగానే ఉన్నాయి, అన్నీ స్విగ్గీ ఉన్నాయి. జొమాటో 2, 3 తగిలింది అంతే అంతే, మిగతా అన్నీ స్విగ్గీ ఆర్డర్లే. స్విగ్గీ లాగిన్ చేసినప్పుడు ఒక రాదు మనకు, అన్ని వీటికి ఇచ్చేస్తున్నాడు. ర్యాపిడోకి బాబాయ్ అమ్మా. సో ఇది పరిస్థితి షార్ట్ ఫైవ్కి. ఎన్నింగ్స్ బాగానే ఉన్నాయి కానీ పికప్ ఒక్కటే లాంగ్. పికప్ అలా 3 కిలోమీటర్ ఆర్డర్ కొడితే 30 కిలోమీటర్ పోతుంది దానికే, అంతే కదా. ఇప్పటికి ఎంత అయింది కిలోమీటర్స్? 71 కిలోమీటర్స్ అయింది. 71 కిలోమీటర్స్లో ఒక 10 కిలోమీటర్స్ తీసేయండి, ఏదంటే ఊబర్ చేసిన కదా అది. సో 61 కిలోమీటర్స్కి ఎన్నింగ్స్ ఎంత అయింది? 300 రూపాయలు. 60 కిలోమీటర్కి 300 రూపాయలు. వారిది నవ్వా పికప్తో తలకాయ నొప్పిరు నాన్న. గేమ్లో చూస్తే బాగానే ఉంది. సరే ఓకే, ఇక నా మూడ్ ఆఫ్ అయిపోయింది ఇక నా వల్ల షార్ట్ ఫ్యాక్స్. గుడ్ బాయ్, మళ్ళా కొంచెం పికప్ చూసుకో, మళ్ళీ చేస్తాను నేను. ఏదైనా చలో ఇక చూడండి, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. దీని నెంబర్ నాకు అప్పుడే ఆర్డర్ చేసింది. ఏమంటావు ఇంకా? ఆర్డర్ చేసి ఓపెన్ కారా నాన్న. ఓకే, 63 రూపాయలు ఇస్తున్నాడు యాక్సెప్ట్ ఆర్డర్. మళ్ళీ డ్రాప్ ఎక్కడో తెలియదు మనకు. ఓకే, సో అలా ఉంటుంది షాడో ఫాక్స్ కొన్ని. ఇంకా డెలివర్ చేయాలి, మళ్ళా తీసుకొని ఉరకాలి. ట్రాఫిక్ చూడండి, అబ్బా బాబా అయ్యా, ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ లేదు అయ్యా. ఇలా ట్రాఫిక్లో మాత్రం సగం జీతం ట్రాఫిక్లో అయిపోతుంది. అరే. సో మా ప్యాడెస్ దగ్గర ఉన్న పిజ్జా హట్ నుంచి అయితే మా ఇంటి పక్కన అయితే ఒక ఆర్డర్ అయితే పడింది. సో తీసేసుకున్నా. టైం ఎగ్జాక్ట్లీ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. టైం నాకు తెలిసి ఇంచుమించు 6 అవుతుందేమో, ఇక 5:40. సో ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంకా నా వల్ల అయితే షాడో ఫ్యాక్స్. సో దీని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ప్లస్ మైనస్లు. సో షాడో ఫ్యాక్స్ చేయొచ్చా లేదా, ఫుల్ డే చేస్తే మినిమం 1000 రూపీస్ వస్తుందా కాదా. సో అవన్నీ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది డెలివరీ చేస్తాను, పిజ్జా కదా కొంచెం వేడిగా ఉంది, మనకి విడివిడి తినిపించాలి కస్టమర్కి. మన బ్యాగ్ ఇట్ లేదు మన దగ్గర. సో అన్ని వివరాలు అయితే మాట్లాడుకుందాం. బాబా, ఇంకా ఈవినింగ్ అయితే 2 మచ్ ట్రాఫిక్ ఉంటుంది. మధ్యాహ్నం ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా ఈవినింగ్ టైంలో ఉంటుందా, స్కూలు, కాలేజెస్, ఆఫీసెస్. సో అది అనమాట. సో ఇక చూడండి, అసలు ఇంత ఉంది కదా పబ్లిక్, లేడీస్ ఆగిపోతున్నాయి. ఆటో రాగానే 20 రూపాయలు ఇచ్చి వారిస్ గురాక అట్లా వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు చూడండి, బస్ కోసం అయితే వెయిట్ చేసే పోతున్నాం. ఇంతకంత బస్ స్టాప్లో, చిలకడ బస్ స్టాప్లో అంత లేడీస్ అంతే ఉండకపోతుండే. అప్పటి నుంచి బస్సు ఫ్రీ అయిందో, ఇక 20 రూపాయలు ఎందుకు వెయిట్ చేస్తాం? అంతే కరెక్టే కదా, అదికే కరెక్టే కదా. 24 అని 20 40 రూపీస్ డైలీ సేవ్ అవుతుంది కదా. 40 అంటే నెలకెంత అవుతుంది? 4-12 రూపీస్ తక్కువ అవుతుంది. చాలా ఇంకేది బాగుంది కదా. సో ఈ డిలీవరీ చేసి ఇంకా మనైతే వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళి మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఓకే, సో మేడం అయితే పైనుంచి కవర్ వేస్తుంది. అమ్మా ఈ కాల్ ఎడొస్తుంది మేడం.
పాయింట్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పినా కదా. చలో లిఫ్ట్ లేదా అనుకుంటా. ఎవరు వెళ్తాడు నేను? ఓహో ఈ బిల్డింగ్ వేరా? ఆహా ఈ బిల్డింగ్ అది. అయ్యో ఎగిరిపోతున్నది. దాంట్లో ఏమన్నా వెయిట్ వేసి వేస్తే అంతే కదా. అయ్యా వచ్చేసింది వచ్చి. న్యాయగా మేడం బంధు ఏడా ఎట్లా కడతారు నాన్న? లేమ్మా లేలో కిచ్లో ఆ బందీ వేసుకోవచ్చు. కింద పడితే పట్టుకుంటాను నాన్న. ఎందుకంటే పిజ్జా కదా. చలో తీసుకుందా. సో ఇది మన లాస్ట్ ఈరోజు. ఇంకా మనమైతే ఆఫ్ చేసిన. సో రిజ్యూమ్ డెలివరీ ఐరాడ్ కస్టమ్ లొకేషన్ క్లిక్ చేయలేదు. డెలివర్డ్ ఓకే. చాలా అయిపోయింది. ఆఫ్లైన్కి వచ్చేసినాక అంతే. ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ నేనేమంటానంటే ఇక్కడ మీ షాడో ఫై స్క్రీన్ షాట్ అయితే పెట్టేశాను. సో ఎందుకంటే నాకు చేద్దామంటే ఆ రోజు బ్లాగ్ కాలేదు. ఆల్రెడీ చేసి నాకు 1 వీక్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నా. సో వచ్చి రోజు మీరు ప్రతి ఆర్డర్ ఎంత కొట్టినామని డీటెయిల్గా అయితే ఉంటుంది. 467 ఎండింగ్ చేసినాం మనము. సో ఒక రిజెక్ట్ చేసినాం. సో ఇక్కడ మంచి రోజు ఫుల్ డే ఎంజీ ఉంది, ప్లస్ డే మొత్తం ఎంజీ కూడా ఉంటుంది దీనిలో. సో కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవన్నీ మనం చూసుకోవాలి. దానిలో కొంత చాలామందికి అయితే యాప్ కొంచెం అర్థం కాదు. సో ఒక 4-5 డేస్ చేస్తే యాప్ గురించి అయితే మీకు మొత్తం సో అలా ఉండబోతుంది యాప్ గురించి అయితే. సో ఈజీ ఏం లేదు, నేను అన్ని డీటెయిల్స్ ఏ ఆర్డర్ ఎక్కడ కొట్టిన ఎన్ని కిలోమీటర్లు ఉన్నాము ఏంది కదా అన్ని ఇక్కడ చూపించేస్తుంది. సో దీనిలో మనం ఇంకా క్యూసీ ఫీల్ ఉంది, అంటే అది ఏమైనా రిజెక్ట్ చేసినామా క్యాన్సిల్ చేసినా ఇక్కడ చూపిస్తుంది. డెలివర్డ్ ఏం చేసినా డెలివర్ అని చూపిస్తుంది. పికప్ అవన్నీ ఇంకా ఉంది. ఆల్ వెళ్తే ఇంకా ఓవరాల్ అన్నీ చూపించేస్తాం మీ ఆర్డర్స్ గురించి. సో నేనేమంటానంటే స్విగ్గీ అంటే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్విగ్గీలో ఆర్డర్స్ అయితే రావట్లేదు మా నాకు తెలియదు. నాకైతే ఈ వీకెండ్ అండి కదా. సో నేను చెప్పాను అందరికి ఇట్లా వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ చూడాలి మొత్తం ఎన్ని 467 11 ఆర్డర్స్ కొట్టాను, ఒక రిజెక్ట్ చేసిన. ఆ రిజెక్ట్ వల్ల నాకు ఎంజీ రాలేదు, లేకపోతే ఇంకో 200 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది నాకు. కానీ ఒక రిజెక్ట్ కొట్టేసిన వల్ల కాలేదు నాది. సో ప్లీజ్ ఒకవేళ మీ యాప్ ఒకసారి చూసుకోండి, 2-3 సార్లు చూసుకోండి ఎంజీలో. సో చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది యాప్ ఇది. సో చాలా బాగుంది. ఓకే స్విగ్గీగా అంటే చాలా బాగుంది. రోజుకి ఎన్ని చేయాలంటే 1000 రూపాయలు అయితే ఈజీ చేసుకోవచ్చు. 10 అవర్స్ మీరు వర్క్ చేసి చూసి 5.7 అవర్స్ వర్క్ చేసినాను, 467 వచ్చింది. సో దాని ప్రకారం గంటకు 100 రూపాయలు ఈజీ అని చేసుకోవచ్చు. కానీ ఒక పికప్ే లాంగ్ ఉంది కొంచెం. సో పర్వాలేదు, స్విగ్గీ అంటే అయితే మీరు చేసుకోవచ్చు. బాయ్. సో ఇదే ఇవాటి బ్లాగ్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.